బాగ్యనగరంలోని నాళాలకు మోక్షం లభించనుందా? ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్న హైదరాబాదీల కష్టాలు తీరనున్నాయా? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా శానిటేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ నుంచి విముక్తి లభించే రోజులు రానున్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చెబుతోంది. అంతేకాదు, వరద ముప్పు రాకుండా నాళాల ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామంటోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సమస్యల పరిశీలన, వాటి పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన కోఆర్డినేషన్ కమిటీ గ్రేటర్ పరిధిలోని రోడ్లు, పారిశుద్ధ్యం, చెరువులకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ స్వయంగా నాళాల ఫిర్యాదులపై స్పందించి తక్షణమే దృష్టి సారించాలని కోఆర్డినేషన్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. గతంలో నాళాలకు సంబంధించి కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకుని నాళాల ఆధునీకరణ చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ హైదరాబాద్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. నాళాల ఆక్రమణలు పెరిగిపోవడంతోనే ప్రతి ఏటా వర్షాకాలంలో నగరం ముంపుబారిన పడుతోందని ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కమిటీ నాళాలపై దృష్టి పెట్టింది. నాళాలపై ఉన్న ఆక్రమణల తొలగింపుకు అవసరమయ్యే సిబ్బంది నియామకాల గురించి భేటీలో చర్చించింది. నాళాల్ని ఆధునీకరించకపోతే ఇబ్బందులు మరింత పెరుగుతాయని ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నాళాల ఆక్రమణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించాల్సిందేనని తేల్చి చెప్పారు. హైదరాబాదును విశ్వనగరంగా మార్చాలనేటువంటి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఇటీవల స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఇవాళ మరి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది విషయంలో, అదే రకంగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో, కూకట్పల్లి నాళ్ళ నుంచి తరలిస్తూ వస్తున్నటువంటి నీటిని కూడా ప్రజల మీదకి, బస్తీల మీదకి కాకుండా ప్రత్యామ్నాయంగా శాశ్వత ప్రతిపాదిక ఏ చర్యలు తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయి, సమావేశం జరుగుతున్నాం. గ్రేటర్ సమస్యల పరిష్కారంలోనూ, అభివృద్ధి పనులను చేపట్టడంలోనూ జీహెచ్ఎంసీ, జలమండల సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నందున ఆయా సంస్థల్లోని సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి నాయిని. దీనిపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ఆక్రమణల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా వాటిని తొలగించాలని చెప్పారు హోంమంత్రి. ఇవాళ అన్ని రిపోర్ట్స్ చర్చించాం. తిరిగి వచ్చిన తర్వాత డ్రైనేజు, స్టామ్ వాటరు, ఈ యొక్క మురికి కాలువలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. స్టాఫ్ పెంచడానికి వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా స్టాఫ్ పెంచాలంటారు, మున్సిపల్ వాళ్ళు కూడా స్టాఫ్ పెంచాలంటున్నారు. ఇవన్నీ సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసిస్తాం. ఎంత స్టాఫ్ పెరగాలా, ఏం చేయాలా, ఎంతమంది అవసరం, ఏమిటి, ఇంజనీర్లు ఎంత, వర్కర్స్ ఎంత, ఆఫీసర్లు ఎంత, స్టాఫ్ ఎంత, ఇవన్నీ కూడా సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్లో నాళాల్ని ఆక్రమిస్తూ భారీ కట్టడాలే ఉన్నాయి. మరి కోఆర్డినేషన్ కమిటీ సూచనల మేరకు ఆయా భవనాలపై అధికారులు ప్రతాపం చూపుతారా, లేక చూసే చూడనట్లు వదిలేస్తారా అన్నది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.